ఫర్ సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. వాస్తుశాస్త్రం, వాస్తుశాస్త్రం అంటే ఏంటి? అసలు వాస్తులు ఎలా ఉంటాయి? వాస్తు గురించి మనకి పూర్తి పరిజ్ఞానం అందించడానికి శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే తల్లి. ఉత్తర దిశకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఉత్తర దిశ అని మనం ఎలా దాన్ని అబ్జర్వ్ చేస్తాం? ఉత్తర దిశలో ఎలాంటివి ఉండకూడదు? ఇప్పుడు మనం తూర్పు పశ్చిమం గురించి తెలుసుకున్నాం కదా. తూర్పు అంటే ఎలా తెలుసుకున్నాము? మీరు సూర్యోదయం తలుపు తిరిగిగానే సూర్యోదయం అవుతుంది అంటే తూర్పు అని అనుకున్నాం. ఇప్పుడు ఆ సూర్యుడిని చూస్తున్నటువంటి మీరు సూర్యోదయం అవుతుంది, మీ కళ్ళ కంటికి కనిపిస్తుంది, ఇంట్లో ఉండగా మీరు, మీ ఎడం పక్క ఉన్నటువంటిది ఉత్తరం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఈజ్ ఉత్తరం, రైట్ సైడ్ ఈజ్ దక్షిణం. ఉత్తర దిశకి ఎవరు అధిపతి అంటే కుబేరుడు. ఓకే, కుబేరుడు ఉత్తర దిశకి. ఈ ఉత్తర దిశ కనుక మీకు బాగుంటే ఉత్తర దిశలో ఒక పాయింట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఉత్తర దిశ అని ఒక పాయింట్ ఉంటుంది. మీరు చాలామంది అంటూ ఉంటారు ఏమని, మేము ఎన్ని డబ్బులు సంపాదించినా నిలబడట్లేదు. మీరు చూడండి, 90% ఆఫ్ పీపుల్ అనే మాట ఒకే మాట, ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నామండి. వాళ్ళు 30-40 వేలు సంపాదించినప్పుడు అదే మాట వస్తుంది, లక్షన్నర సంపాదించినప్పుడు అదే డైలాగ్ వస్తుంది వాళ్ళ ఇంట్లో. అదేంటోనండి అర్థం కావట్లేదు. 5 ఏళ్ల క్రితం మా ఆయనకి 30 వేలు అప్పుడు అంతే అయ్యేది, ఇప్పుడు 150,000 వస్తుంది అంతే అవుతుంది అంటారు. కారణం ఏమిటి అంటే ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. ఆ కుబేరుడు ఉండేటువంటి స్థానం మనీని ఇస్తుంది. చాలామంది తిరిగి ఏం చేస్తూ ఉంటారు అంటే ఉత్తరాన్ని వదిలేసి ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు. ఉత్తరంలో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ డబ్బులు పెట్టుకోవాలి. అక్కడ కనుక డబ్బులు పెట్టుకున్నట్లయితే మీకు మనీ పెరుగుతుంది. ఉత్తరే నిధి సంస్థితం శ్లోకం. ఓకే, నిధులకు ఎవరు కారకుడు? ఇంద్రుడు, మన కుబేరుడు. కుబేరుడి దగ్గర బోల్డంత డబ్బు ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చాడు ఆయన కుబేరుడు కదా. అలాంటి కుబేరుడు మనము ఏ ఎనర్జీ దగ్గర ఉంచితే ఆ ఎనర్జీ పెరుగుతుంది. కుబేరుడు ఉండే ప్రదేశంలో డబ్బులు పెట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి. అక్కడ మీ గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయి, విలువైనటువంటి వస్తువులు, విలువైన పేపర్లు పెట్టుకోవాలి. గోల్డ్ ఉంది, బిస్కెట్స్ ఉన్నాయి, లేనట్లయితే విలువైనటువంటి ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడ పెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే నైరుతిలో బీరువా పెట్టేసుకోవాలి, ఆ బీరువాలో పలానది పెట్టేసుకోవాలని. అసలు అది నైరుతో కాదో తెలియక, అదేదో ఒక్కోసారి ఏమవుద్దంటే వీళ్ళకి తెలియక అది నైరుతి అనుకొని ఇంట్లో ఖర్చులు పెట్టేటువంటి ప్రదేశం ఒకటి ఉంటుంది, ఖర్చు అయిపోయే ప్రదేశం ఉంటుంది, అక్కడ పెట్టేస్తారు తీసుకెళ్ళి. అక్కడ పెట్టేయడం వల్ల ఏమవుతుంటుంది, వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో చాలామంది మీరు నమ్మరు, అసలు లక్షలు వస్తాయమ్మా. కానీ ఆ లక్షల్లో రూపాయి మిగలదు, హాస్పిటల్కి ఖర్చు అయిపోతుంది. లేకపోతే పిల్లవాడేమో ఇంజనీరింగ్ చదువుతానంటాడు, ఫస్ట్ టకటక డబ్బులు కట్టాక నేను చదవలేకపోతున్నా మెడిసిన్లోకి వెళ్తా అంటాడు. ఆ కట్టిన 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు కాలేజీ బట్టి ఉంటుంది, మీకు తెలియదు ఏముంది, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతుంది. వేస్టేజ్ అయ్యేటువంటి జోన్ అనేటువంటిది ఒకటి ఉంది ఇంట్లో, ఆ జోన్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్టాలి అంటే అక్కడే లెటర్ బొమ్మని చెప్పాడు మహర్షి, అంటే వాష్రూమ్ కట్టుకోమని చెప్పాడు, లేదా డస్ట్బిన్స్ కట్టుకోమని పెట్టమని చెప్పాడు. అక్కడ వేస్టేజ్ జోన్లో వేస్టేజ్ పనులు చేయాలి మనం. మనం ఏం చేస్తున్నాము, వేస్టేజ్ జోన్లో తీసుకెళ్లి డబ్బులు పెడుతున్నాము, డబ్బులు ఇచ్చేటువంటి ప్రదేశంలో వేస్ట్ డబ్బా తీసుకెళ్ళి పెడుతున్నాం. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇల్లు అంటే కేవలం 4 గోడలు మాత్రమేనా, వస్తువులు కూడా ఉన్నాయా? ఇక్కడ వస్తువు కూడా సంబంధం ఉంది ఇక్కడ కదా. వస్తు సంబంధం లేకుండా ఇల్లు లేదు, వస్తువే వాస్తు. చాలామంది కేవలం ఇల్లు కట్టుకోవడమే అనుకుంటారు, కేవలం ఇల్లే కాదు, వస్తువు, రంగు, మెటలు, మన యాక్టివిటీ, మనం ఏ యాక్టివిటీ ఎక్కడ ఏం చేస్తున్నాము, వంట ఎక్కడ వండుతున్నాము అదొక యాక్టివిటీ కదా, ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తున్నాము, అన్నం ఎక్కడ తింటున్నాము, ఇస్త్రీ ఎక్కడ చేసుకున్నాము. ఇంట్లో కొంతమంది ఓన్గా ఇస్త్రీ చేసుకుంటుంటారు, చాకలు వాళ్ళకి ఇవ్వకుండా, అది కూడా ఒక పని. అలాగే ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటున్నాము, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ, ఎంటర్టైన్మెంట్ జోన్ అని ఉంటుంది, ఆనందించే జోన్ ఒకటి ఉంటుంది ఇంట్లో. అంటే ఎక్కడ ఫొటోస్ ఉంటే మనం ఆనందంగా ఉంటాం, ఎక్కడ ఫొటోస్ ఉంటే మనకి ఇబ్బంది కలుగుతుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. అలా ఏంటంటే ఇప్పుడు మనం ఉత్తర దిశ గురించి వచ్చాం కాబట్టి, ఉత్తర దిశ కేవలం డబ్బులే కాకుండా, చాలామంది చూడండి నాకు కొత్తగా ఆపర్చునిటీస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది చూడండి దేనికి, కొత్త ఉద్యోగానికి కానీ, కొత్తగా మార్కెటింగ్ చేసేవాళ్ళు కావచ్చు కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తది రావాలి. ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు క్రియేటివ్ ఫీల్డ్, మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావాలి. యాంకర్గా కావచ్చు, లేనట్లయితే ఇంకో సీరియల్ కావచ్చు, మూవీ కావచ్చు, ఎనీథింగ్. న్యూ ఆపర్చునిటీ రావాలి అంటే ఉత్తరం బాగుండాలి. ఉత్తరం ఈజ్ ఆపర్చునిటీ ప్లేస్, ఆపర్చునిటీస్ చక్కగా వస్తాయి, ఉత్తరంలో ఉంటాయి. ఉత్తరం బాగోలేదు, ఆపర్చునిటీస్ అన్నీ పోతూ ఉంటాయి, చేజారిపోతూ ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు, నేను ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ఆఫీసులు తిరుగుతున్నాను, ఇంత
చూపిస్తున్నాను నా టాలెంట్, నైనా నాకు ఆపర్చునిటీ ఎందుకు రావట్లేదు, నా తోటి వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి అనుకుంటూ ఉంటాను. ఎందుకు ఆపర్చునిటీ వస్తుంది? అక్కడ మనీ పోగా అవ్వాలి కదా, పోగా అవ్వాలంటే పోగు ఎప్పుడు అవుతుంది? మీకు కొత్త ఆపర్చునిటీస్ వస్తే డబ్బులు వస్తాయి అక్కడికి. అది డబ్బులు తెప్పించడం కోసం మీకు కొత్త ఆపర్చునిటీస్ తెప్పిస్తుంది. అలాగా లింక్ ఉంటుంది అన్నమాట ఉత్తరానికి. ఆపర్చునిటీస్, మనీ ఇవన్నీ లింక్ ఉంటుంది అక్కడ. అది బాగుంది అంటే మీకు సూపర్గా ఉంటుంది లైఫ్. అంటే ఫైనాన్షియల్ వైజ్, ఒక్కొక్క దిశ ఒక్కొక్క పని చేస్తుందని చెప్పాను కదా, ఫైనాన్షియల్ వైజ్గా చాలా బాగుంటుంది ఉత్తరం కనుక బాగున్నట్లయితే. ఉత్తరం బాగుంది అని అనటానికి మనం అక్కడ ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలంటారు? ఒకటి వస్తువు ఒకటి ఉంటుంది. ఈ మధ్య చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్ అయిపోయింది. మనం నివసించేది మన చిన్నప్పుడు కనుకంటే, మీ చిన్నప్పుడు కాదు నా చిన్నప్పుడు చూస్తే, ఒక ఇటు రైలు పెట్టిలో ఒక మూడు గదులు ఉండేవి అంతే. ఇప్పుడు అలా కాదు, పెద్ద హాలు చుట్టూ 4-5 బెడ్రూమ్లు ఉంటున్నాయి. ఇప్పుడంతా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ రెంట్స్ నేను చూస్తుంటాను కదా, ఒక్కొక్క ఇల్లు 2.5 లక్షల రెంట్స్ ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్లు 20,000 అమ్మా అక్కడ, మెయింటెనెన్స్లు 20,000 ఉంటాయి. ఆ ఇల్లులు చూస్తే విచిత్రం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఉత్తరం వైపు బాత్రూములు కట్టుకుంటారు అక్కడ. ఇప్పుడు కుబేరుడు ఉండాలి కదా అక్కడ, ఉత్తరం వైపు మీరు మలమూత్ర విసర్జన చేస్తే కుబేరుడు ఇచ్చే ఎనర్జీ ఇస్తాడా? అంటే పొరపాటును కూడా, ద ఫస్ట్ మిస్టేక్, మీరు బాత్రూమ్స్ కట్టకూడదు. ఒకవేళ కట్టినా స్నానం వరకు వాడుకోవచ్చు. తూర్పుకి ఉత్తరానికి ఉన్న ఇదేంటంటే, స్నానం వరకు వాడుకోవచ్చు మీరు ఒకళ్ళు కట్టుకున్నా, కానీ మలమూత్ర విసర్జనలు చేయకూడదు. మీరు ఎంత మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారో, మీకు మనీ రిలేటెడ్ సంబంధించిన, ఆపర్చునిటీస్ రిలేటెడ్ సంబంధించిన అంత మీరు చేతులారా చేజార్చుకుంటున్నట్టే. జాతచక్రంలో ఉన్న యోగాలు వేరు, మీరు ఇంట్లో నివసించడం వేరు, మీకు మీరుగా చేసుకునే తప్పిదాలు వేరు. ఇప్పుడు చూడండి అమ్మ, ఇప్పుడు ఒక వ్యక్తి అడిక్షన్స్కి లోన్ అయ్యాడు అనుకోండి, సిగరెట్టో లేకపోతే ఆల్కహాలిక్కో, అతనంతట అతను పాడు చేసుకుంటున్నాడుగా, ఎవ్వరు అతను ఏం చేయకుండా. ఎలా అయితే అతనంతట అతనే స్వయంకృప అపరాధం చేసుకుంటాడో, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉత్తరంలో బాత్రూమ్ పెట్టడం ది ఫస్ట్ మిస్టేక్. దాని తర్వాత ఏమిటి అంటే, ఇది జలస్థానం అంటారు యాక్చువల్గా ఉత్తరాన్ని, కుబేరస్థానము జలస్థానము. ఓకే, ఇప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే ఎట్లాగా మన బాడీలో ఎలా అయితే కోల్డ్, వాత, పిత్త, కఫలు ఎలా ఉన్నాయో, ఇంటికి కూడా పంచభూతాల సంబంధం ఉంటుంది. జలము, వాయువు, అగ్ని, ఆకాశము, భూతత్వం ఉంటుంది. ఈ తత్వాలు ఏమవుతాయంటే, జలతత్వం దగ్గర వీళ్ళు తెలియకుండా అగ్నితత్వ రిలేటెడ్ సంబంధించిన వస్తువుల్ని పెడతారు. అంటే ఇస్త్రీ పెట్టి పెట్టడము, అగ్నితత్వం కదా ఇస్త్రీ పెట్టి తీసుకెళ్ళి పొయ్యి పెట్టడము, లేనట్లయితే ఇంకేదైనా అట్లా, అంటే అది కలర్స్లో కూడా ఉంటుంది, ఒకసారి రెడ్ కలర్ వేయడము, ఇట్లా కొన్ని ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఇల్లంతా బాగానే ఉందండి, మీరు చూడండి, మేము ఎంతోమంది వాస్తు పండితులను పిలిపించాము, ఇల్లంతా బాగుంది, ఇల్లంతా బాగుంది, కానీ ఎందుకు మాకు డబ్బులు రావట్లేదు. మీరేం చేశారు, చిన్న మిస్టేక్ చేశారు. చిన్న మిస్టేక్స్ మనం అనుకుంటాం, పెద్ద మిస్టేక్ ఏమి అక్కర్లే. ఇప్పుడు అది రికార్డ్ అవుతుంది కదా ఇదంతా. వీళ్ళు చిన్న వైర్ కనుక, మన మైక్ వైర్ చిన్నది కనుక సరిగ్గా పెట్టకపోతే ఏమవుతుంది, మన వాయిస్ రికార్డ్ అవ్వదు. ఇంత ఎక్విప్మెంట్లు, ఇన్ని లైట్లు, బ్యాక్గ్రౌండ్, కెమెరామెన్, మీరు, నేను, ఇంత డిస్కషన్ అంతా కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల పోతుంది. అలాగే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, డబ్బులు రావట్లేదు అనుకుంటారు. సో అసలు వస్తువులు, ఏ వస్తువులు పెట్టాం? అగ్నితత్వ రిలేటెడ్ వస్తువులు ఏమైనా పెట్టామా? జలతత్వ వస్తువులు ఎక్కువ పెట్టామా? వాయుతత్వ వస్తు, ఆకాశతత్వ వస్తువులు, ప్రతి వస్తువుకి తత్వం ఉంటుంది. ఈ తత్వాన్ని గుర్తించాలి ముందుగా. ఆ తత్వం అన్నీ చెప్పలేము, బట్ అగ్నితత్వ వస్తువులు మాత్రం ఉండకూడదు అక్కడ. వాస్తు అంటే ఏంటి? 4 దిశలు తెలుసు చాలామందికి, తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణం. ఇంకొంతమందికి మూలలు తెలుసు, ఈశాన్యము, ఆగ్నేయము, అదేవిధంగా వాయుము, నైరుతి.